పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొత్త రూల్ ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ సిద్ధమైంది. బ్యాటర్ల టైమ్అవుట్ తరహాలోనే బౌలర్ ఆలస్యం చేస్తే పెనాల్టీ విధించాలి అని ఐసీసీ నిర్ణయించింది. బౌలింగ్ సమయంలో జట్టు సుదీర్ఘ సమయం తీసుకుంటూ ఉండడంతో మ్యాచ్లు ఆలస్యంగా ముగుస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే స్లో ఓవర్ రేట్ పేరిట కెప్టెన్స్ తో పాటు ఆటగాళ్లకి జరిమానా విధిస్తున్న ఐసీసీ నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయకపోతే 38 సర్కిల్ బయట ఒక ఫీల్డర్ ని తక్కువ పెట్టే రూల్ ని కూడా తీసుకొచ్చింది. అయినా స్లో ఓవర్ రేట్ లో మార్పులు రాకపోవడంతో ఇప్పుడు టాప్ క్లాక్ రూల్ ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ రూల్ ప్రకారం బౌలింగ్ టీమ్ 3 సార్లు 60 సెకండ్స్ తర్వాత ఓవర్ ప్రారంభించడంలో విఫలమైతే 5 పరుగులు పెనాల్టీ విధించబోతున్నారు. ఈ రూల్ ని డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా చేపట్టబోతుంది ఐసీసీ. స్టాప్ క్లాక్ సాయంతో ఓవర్ల మధ్య ఆలస్యాన్ని గుర్తించబోతున్నారు. ఈ రూల్ అమలైతే 5 పరుగుల పెనాల్టీ విధిస్తే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ రూల్ పై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రూల్ కారణంగా క్రికెట్ లో ఉన్న అసలు మజా మిస్ అవుతుందని, ఫలితాలన్నీ తారుమారయ్యే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం బౌలర్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బౌలింగ్ చేస్తారని, కెప్టెన్స్ కూడా సమయాన్ని వృధా చేయరంటున్నారు. బ్యాటర్ల ఆధిపత్యం నడుస్తున్న ప్రస్తుత క్రికెట్ లో ఈ కొత్త రూల్ బౌలర్లకి ప్రతికూలంగా మారుతుంది అని అభిప్రాయపడుతున్నారు. 60 సెకండ్స్ లోనే బౌలింగ్ చేయాలి అంటే ఫీల్డ్ సెటప్ చేసుకోవడం కుదరదని కామెంట్ చేస్తున్నారు. మరి ఐసీసీ ప్రవేశపెట్టబోతున్న ఈ రూల్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.